అయితే ఈ శేఖర్ మాస్టర్ గారితో మీకు అసోసియేషన్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? నాకు స్టార్టింగ్ మా ఆడిషన్ ఆడిషన్ నుంచి తెలుసు అండి. దానికి బిఫోర్ నుంచే యాక్చువల్ తీన్మార్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేదండి. అప్పట్లో మాస్టర్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు అండ్ స్టార్టింగ్లో ఎప్పుడు 2012 or 2013 టైంలో, ఆ టైంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు కలిశాను. జస్ట్ మాస్టర్ అంటే ఓకే వెళ్ళి కలిసాము అంతే. దాని తర్వాత నేను కార్డు తీసుకొని కొన్ని రోజుల తర్వాత పర్సనల్గా వెళ్ళి మాస్టర్ని కలిసేటప్పుడు అప్పుడు నాకు సాంగ్ చెప్పారు. సాంగ్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి కొంచెం పరిచయం అయింది. అండ్ శేఖర్ మాస్టర్కి ఇన్ఛార్జ్గా చేస్తున్న సూర్య అన్న ఉన్నారు, అన్నే నాకు ఇప్పుడు ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. ఆయన శేఖర్ మాస్టర్ చేస్తారు, నాకు చేస్తారు. అండ్ శేఖర్ మాస్టర్ మాట్లాడే విధానం కావచ్చు, మీతో ఉండే రిలేషన్ అది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అండ్ ఆయన చిన్న వ్యక్తి కాదు, పెద్ద వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారండి. అంటే ఎందుకంటే ఆయన బికాస్ ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకి తెలుసు. అండ్ అందరికీ ప్రతి ఒక్కరికి మంచిగా మాట్లాడతారు అండ్ సపోర్ట్ చేస్తారండి. మెయిన్గా ఒకరి దగ్గర టాలెంట్ ఉంది అంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు ఆయన. అండ్ ప్రతి ఒక్కరు డీ వాళ్ళని అండ్ డీలో ఉన్న చాలామంది కంటెస్టెంట్లకి ఆయన అసిస్టెంట్గా తీసుకెళ్ళడం, అంటే యాక్చువల్గా ఆయనకి అవసరం లేదండి, చాలామంది అసిస్టెంట్లు ఉన్నారు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకోని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడే ఆ స్టేజ్ దగ్గర ఆగిపోకూడదు, తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఒక సందర్భంలో చెప్పారు, ఇలాగా సాంగ్స్ ఇలా కొరియోగ్రాఫర్స్ అంటే మాత్రం ఎస్పెషల్లీ తమిళ్ వాళ్ళే చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు జస్ట్ అలా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అని చెప్పి. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మారిందంటారు? చాలా మారిందండి. ఒకప్పుడు తమిళ్ మాస్టర్లు ఇక్కడ ముగ్గురు చేస్తే ఒక్క మాస్టర్ చేయాలంటే, మన తెలుగు మాస్టర్ ఒక్కరు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు 4 మాస్టర్లు ఇక్కడ చేస్తే అక్కడ ఒక మాస్టర్ వస్తున్నారు. సో అంత చేంజ్ ఎవరు వచ్చింది. సో అది ఆ విషయంలో అయితే అంటే ప్రతి ఒక్క మాస్టర్ అయితే చాలా హ్యాపీ అండి. అంటే టోటల్గా చేంజ్ అయింది యాక్చువల్. అంటే మా దగ్గర కూడా టాలెంట్ ఉంది అని బయటపడింది అది మెయిన్. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంటే శేఖర్ మాస్టర్ అని జానీ మాస్టర్ వీళ్ళందరూ, మొన్న రీసెంట్లీ జానీ మాస్టర్ కూడా తమిళ్లో వెళ్ళి సాంగ్ చేసి వచ్చారండి. శేఖర్ మాస్టర్ కూడా చేశారు. అదే అంటున్నా, అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసేది ఎప్పుడు లేదు, ఈ మధ్య స్టార్ట్ అయింది యాక్చువల్. మొన్న ధనుష్ గారిది కూడా మా జానీ మాస్టర్ చేశారండి బాగా. సో అలా ఇంతకు ముందు కన్నా చాలా డెవలప్ అయింది అసలు. అంటే తెలుగు వాళ్ళు ఓన్లీ డ్యాన్స్ విషయంలో కాదండి, చాలా దాంట్లో కూడా తెలుగు వాళ్ళు చాలామంది బయటకు వచ్చేవాడి. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మెయిన్గా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు కూడా బయటపడుతున్నారండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఉంటేనే మంచిదని. అంటే ఎలాంటి టాలెంట్ ఎక్కడి నుంచి ఉండే టాలెంట్ని బయటపడుతుంది. ఎవరో మొన్న లాస్ట్ టైము ఒక ఆవిడ పలాసలో ఒక పాట కూడా పాడింది ఆవిడ. ఒక ఆవిడ ఏదో అంటే అంటులు తోముతూ ఆవిడ ఒక పాట పాడితే అది ఏఆర్ రహమాన్ గారి దాకా వెళ్ళింది. అది మామూలు విషయం కాదు అసలు. అంటే సోషల్ మీడియా అనేది అంత తీసుకెళ్తుంది. అవును, మొన్న మధ్య బేబీ గారు అని, అది బేబీ గారి గురించి, సారీ యాక్చువల్ బేబీ గారి గురించి, పేరు ఐడియా లేదు మర్చిపోయి. సో బేబీ గారి గురించి, సో బేబీ గారు కూడా మొన్న సాంగ్ ఒకటి పాడారండి. అవును, పలాసలో. పలాసలో అది బాలు గారితో పాడు. అవును, ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. బాలుగారు అండి, బాలుగారితో పాటు ఆయన ఆవిడ పాడడం అనేది అదే అన్న. ఇప్పుడు మనకి యాక్చువల్ దుర్గారావు గారు ఎవరండి తెలియదు, ఎవరికీ తెలియదు. అలాంటిది ఒక సోషల్ మీడియా అనేది ఉండడం వల్ల ఇంత రీచ్ అయింది మెయిన్గా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.